దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము జఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనము. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమెన్. మన దేవుడైన యెహోవా సర్వశక్తివంతుడు. మన యందు తనకున్న ప్రేమను బట్టి దీర్ఘశాంతమును వహించి మన పాపదోష అతిక్రమ క్రియలను బట్టి కోపించుచునే ఆయన గొప్ప వాత్సల్యమును చూపించు కృపామయుడు. పిల్లలు ఏదైనా పొరపాట్లు చేసినప్పుడు తండ్రి ఎలాగైతే తమ పిల్లలను గద్దించి శిక్షించి తిరిగి మరలా వారిని చేరదీస్తారో, అలాగునని మన పరలోకపు తండ్రి అయిన యెహోవా దేవుడు ఆయన పిల్లలమైన మనము ఆయనకు ఇష్టము లేని క్రియలను చేసినప్పుడు ఆయన మనలను సరిచేయుట కొరకు శిక్షించినా, ఆయన కృపా సమృద్ధిని బట్టి మన ఎడల జాలిపడి తన గొప్ప వాత్సల్యమును మనకు దయచూపిస్తారు. ప్రభువు మనలను సర్వకాలము విడనాడడు. ఒకవేళ ఆయన మనలను బాధ పెట్టినను తన నిత్యమైన కృపతో మనలను ఆదరించి విమోచిస్తారు. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయరు. కృంగజేయువాడును తిరిగి మరలా పైకి లేవనెత్తువాడును ఆయనే. గాయము పెట్టువాడును దానిని మాన్పువాడును ఆయనే. తన పిల్లల పాదములు తొట్టిల్లకుండా వారిని కాపాడుచు నడిపించువాడు కూడా ఆయనే. మేలు కొరకే సమస్తమును జరిగించు దేవుడు కీడు వెనకే ఆశీర్వాదమును దయచేస్తారు. ఆయన మనపై కోపపడినా ఆయన కోపము నిమిషము మాత్రమే ఉంటుంది, గాని ఆయన దయ ఆయుష్కాలమంతా ఉంటుంది. మన ప్రవర్తనను బట్టి ఆయన మనలను శిక్షించిన సమయములో చెదిరిపోయిన మన పరిస్థితులను ఆయన తిరిగి మరలా సమకూర్చి ఏ పరిస్థితులలో మనము అవమానించబడితేమో అక్కడ నెల్ల ఆయన మనకు గొప్ప ఖ్యాతిని, మంచి పేరును మనకు కలుగజేస్తారు. మనమున్న చెరలో నుండి మనలను విమోచించి జనులందరి దృష్టికి గొప్ప ఘనతను ఆయన మనకు కలుగజేస్తారు. పాడైపోయిన మన పరిస్థితులన్నిటినీ తిరిగి మరలా బాగు చేసి అన్ని రీతుల మనలను విస్తరింపజేసి పూర్వకాలపు సంతోషకరమైన పరిస్థితులను ఆయన మనకు అనుగ్రహించి మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదములను ఆయన మనకు దయచేస్తారు. మంచి దేవుడైన యేసయ్య మనపైనున్న ఈ శాపమును తొలగించి మన శిక్షను కొట్టివేసి మేలు పొందుచు ఆనందకరమైన జీవితమును మనకు దయచేయాలంటే మనము ఎలాగున ప్రవర్తించాలి? మొదటిగా మన శిక్షకు కారణములైన మన పాపములను, మన దోషములను, మన అతిక్రమ క్రియలన్నిటినీ విడిచిపెట్టాలి. అసలు తండ్రి మనలను శిక్షించుటకు మన ప్రవర్తనే కారణము కాబట్టి మన ప్రవర్తనను ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ఉందాము. ఆయన మనపై చూపించే ప్రేమను అలుసుగా తీసుకోకుండా ఆయన రోషము కలిగిన దేవుడని గమనించుకుని ఆయన మనకిచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకుందాము. రేపేమి జరుగునో తెలియని భయంకరమైన పరిస్థితుల మధ్యన మనము బ్రతుకుతున్నాము. ఆయన రాకడ దినములలో ఉన్నాము కాబట్టి ఇప్పుడైనా మారు మనసు పొంది పశ్చాత్తాపముతో ప్రభువుని వేడుకుని ఆయన కనికరమును పొందుకుందాము. రెండవదిగా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి. దేవుడు మనకు ఈ వాగ్దానములను అనుగ్రహించారు గనుక ఆ దేవుని అందు భయభక్తులు కలిగి పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును
ఆత్మకును కలిగిన సమస్త కల్మషముల నుండి యేసు క్రీస్తు రక్తము ద్వారా మనలను మనము పవిత్రులనుగా చేసుకుందాము. ఈ లోక మాలిన్యము మనకంటకుండా ఎప్పటికప్పుడు మన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకోవాలి. పరిశుద్ధపరచబడటం ఒకెత్తైతే ఆ పరిశుద్ధతను ఎల్లప్పుడూ కాపాడుకుంటాం, గొప్ప విషయం. పరిశుద్ధత లేకుండా ప్రభు కార్యాన్ని చూడలేము. పరిశుద్ధత లేకుండా ఆయన రాజ్యములోనికి ప్రవేశించలేము. మన పరలోకపు తండ్రి అయిన యెహోవా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన పిల్లలుగా మనమును పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు మమ్మను ప్రేమించి మా పైనున్న శాపమును కొట్టివేసి మాకు విధించబడిన శిక్ష నుంచి మమ్మను విమోచిస్తానని, మేలుకరమైన జీవితమును మాకు దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. వాక్యానుసారమైన జీవితమును నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.